నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబు సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేది. అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేది అట, వేసేయి నువ్వు వేసేయి. పదండి పదండి, తొందరగా పదండి రా, లైన్ కట్టండి. వెనక వచ్చినాడు, అందరూ ముందు ఊరిపోతున్నారు, కానీ మీరు మాత్రం ముందుకెళ్ళట్లేదు. సుబ్బారావు గారు లైన్ లో ఉన్నారు కదా? ఉన్నామండి సరదాగా. మీ ఆవిడ గారు ఏది? ఇదిగో నా వెనకాలే ఉంది సరదాగా. రండి రండి. అమ్మా మీ ఆయన ఆడావిడేట బాబు, డైరెక్ట్ గా రాముడిని రప్పించి చూపించేస్తున్నాడు, బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. ఆయనకి గర్భగుడిలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటరా, దగ్గర నుంచి దర్శనం చేపించేస్తారంట. నిజంగానే ఆ రాముడి వాణ్ణి చూసినట్టు ఉంటుంది. పిచ్చి తల్లి, నువ్వు నిజంగానే పిచ్చిదానివేనే, నమ్మక నమ్మక ఆయన మాటలే నమ్ము నువ్వు. 7వ క్లాస్లో నేను ఏడుస్తుంటే నాకు సైకిల్ షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నీకు 7 అడుగులు సైకిల్ కొనిపిస్తానా, 7 పాప అన్నారు. 7 సంవత్సరాలు ఎదురు చూశాను. తర్వాత ఆయన మాట ఎండమామ అని తెలిసి కొండమామ వేసుకుని కూర్చున్నాను. అందుచేత ఆయన గారి మాటల మీద అంత హోప్స్ పెట్టుకోక. 100 రూపాయలు దర్శనంకైతే ఇటు మారాలట, మారదా వీని సరదాగా? ఎందుకండి, మీరు రండి, నేను తీసుకెళ్తా కదా. సరే అయితే మీకంత సరదాగా ఉంటే నేను ఎందుకు కాదంటాను, పదండి సరదాగా. నాన్నగారు 100 లైన్లోకి వెళ్తే కొంచెం ముందు లైన్లోకి వెళ్తాం కదండి. నీ దగ్గరుంటే వెళ్ళిపోరా, మన ముగ్గురికి 100 రూపాయలు ఇచ్చి దర్శనంకి వెళ్తే నీకు దర్శనం మాత్రమే అవుతుంది, నాకు దివ్య దర్శనం అయిపోద్ది, తర్వాత ఇంకేటి కనిపించదు. నోరు మూసుకుని ఇదే లైన్లో పదా. ఏమండి గర్భగుడి దగ్గరకు వచ్చేస్తుంది, మీకు తెలిసిన అతనికి ఫోన్ చేయండి. ఇక్కడే ఉంటానన్నాడే, కనిపించట్లేదు. ఉండు ఫోన్ కొడతాను. కరోనా వైరస్ లేదా COVID-19 తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తోంది, కానీ గుర్తుంచుకోండి మనం పోరాడాల్సింది. ఇదేంటి దగ్గరకు వచ్చిన ఫోన్ ఎత్తట్లేదు, కొంప తీసి హ్యాండ్ ఇచ్చాడా? సార్ ఫోన్ లోపల పెట్టండి సార్. పెట్టేస్తా. ఏమైందండి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈడు. సార్ మిమ్మల్ని ఫోన్ లోపల పెట్టాలండి. ఒక్క నిమిషం అండి, పెట్టేస్తానండి. హలో భాస్కరు, ఎక్కడా? నేను గర్భగుడి దగ్గరలోనే ఉన్నాను. ఏంటి ఈ రోజు నీకు సెలవా? చెప్పలే, నేను చెప్పలే. నాన్నగారు ఈ రోజు మన అందరికి దివ్య దర్శనమే. నేను అక్కడే చెప్పాను సరదాగా 100 రూపాయలు లైన్ లోకి వెళ్ళిపోదామని. మీరు రండి నేను ఉన్నా కదా, మీరు రండి నేను ఉన్నాను కదా అన్నాడు సరదాగా. ఒరే మహేష్, ఆ గజాల గడ్డి దూకి చెప్తాను, ఆ శివారు టోకరించాకాడ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం మనం సరదాగా. అరే మధు, ఏట్రా మీ నాన్న ఇలా చేశాడు? నీకు కొత్త కదరా, అలాగే ఉంటదిలే, ఇంకో 2 సార్లు రెండు అలవాటు అయిపోద్ది. అన్న అన్న ఏటన్నా అడ్డిసావు? ఎమ్మెల్యే గారు దర్శనంకి వస్తున్నారా తమ్ముడు, 2 నిమిషాలు లోపి పట్టు. ఎమ్మెల్యే గారా, మన మనవరాలు కూడా వస్తుందా? ఫ్యామిలీతో వస్తున్నారా తమ్ముడు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్. హే సురేష్, నువ్వేంటి ఇక్కడ? గుడిగుమ్మలు వస్తడానికి వచ్చే. నువ్వు ఉండరా, దర్శనానికి వచ్చాం గీత, మీరు వస్తున్నారని మమ్మల్ని ఆపేశారు. ఇది ఎంతవరకు న్యాయం గీత? ఒక నిమిషం ఉండండి తాతయ్య, నా ఫ్రెండ్ సురేష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా మనతో పాటు దర్శనానికి తీసుకెళ్దాం. ఏమయ్యా, వాళ్ళని కూడా మనతో పాటు దర్శనానికి తీసుకురండి. ఎమ్మెల్యే మనవరాలకి ఇడికి ఏంట్రా పరిచయం? వాళ్ళిద్దరు పేరెంట్స్ నాన్నగారు. ఏంటి? అదే ఫ్రెండ్స్ నాన్నగారు. ఆడెంతసేపు మీ ముగ్గురు పోరంబోకులతోనే తిరుగుతాడు కదరా, ఆడికి ఎలా అమ్మాయితో అంత పరిచయం? నాన్నగారు బుడతడు ఒకడే కాదు, మేము కూడా ఫ్రెండ్స్ ఫర్ ఎవరు అమ్మాయికి. అదే ఎలా రా నాన్నగారు, దేవుడు వచ్చాడు నన్ను ప్రశ్నలు అడగడం ఆపేసి నా కొడుక్కి 1 లక్ష రూపాయలు బండి ఎప్పుడు కొంటాను స్వామి అని దేవుణ్ణి అడగండి. 1 లక్ష రూపాయలు బండా? అప్పుడు నేను కన్నమయ్యాలి ఈ హుండీకి. మీకు అంతగా ఫోటో దిగాలనిపిస్తే నాతో చెప్పండి నాన్నగారు, నా ఫోన్తో తీస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దిగడం ఎందుకు చెప్పండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి దిగడం ఏంట్రా? మరి మీరు ఆ హుండీకి కన్నమేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తీరేటి ఫోటో. ఏడ్చాలే ముందు అన్న పెట్టుకో. స్వామి నీ పక్కన సీతలగో, నా పక్కన గీతలా ఉండేలా చూడు స్వామి.
స్వామి, హనుమంతుడిలా ఒక్కడనే ఉండిపోకుండా నాకు కూడా ఎవరినైనా సెట్ చేయి స్వామి. ఒక రేంజ్ రోవర్, ఒక బుగాటి, ఒక ఫెరారీ అలాంటివి ఏమైనా ప్రాప్తించేలా చూడు స్వామి. నీ కోరికలు ఎక్కువేరా స్వామి, నా బీరువా బ్యాంక్ అయిపోయేలా చూడు స్వామి. నాకేం కోరికలు లేవు స్వామి, మా ఆయన మా పిల్లవాడు బాగా ఉంటే చాలు స్వామి. వంద ఊపుకుంటూ ముందు లేనికి వచ్చా, మేం మాత్రం మున్ముందుకెళ్ళాం. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందరా, దేవుడు దర్శనానికి కావాల్సింది కెపాసిటీ కాదు క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే తెలుసు కదా, మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో చదువుకున్నాం, తాపత్రయం. దేవుణ్ణి చూడాలనే తాపత్రయం ఉండాలిరా. మన దగ్గర ఎన్ని వందలుంటాయి ఏట్రా చెప్పు, అతను చూడను వందలా. చివరికి మన అందరినీ బొందలో పెట్టేది కూడా ఆయనేరా. జై శ్రీరామ్. దేనికైనా ప్రాప్తి ఉండాలిరా మధు, పదా. బాగా చెప్పారా బల్లి. థాంక్స్ గీత, మీ వల్లే చాలా బాగా అయింది దర్శనం. అవును గీత, చాలా థాంక్స్. చాలా థాంక్స్ అమ్మా. మా నాన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు? మా నాన్నగారు. మీరేం చేస్తుంటారు అంకుల్? నేను మిల్లులో గెజిటెడ్ ఆఫీసర్. పచ్చింగుతో పంచనామాల మీద సంతకాలు ఎడుతుంటారు. అవునా? ఎక్కడ? కింద ఉంటది కదా సైన్ హియర్ అని. అక్కడ. నేను అడుగుతుంది ఎక్కడుంటారు మీరు అని. ఎక్కడ అంటే ఏం చెప్తాం గీత, న్యూయార్క్, ఢిల్లీ, అమెరికా, ఆస్ట్రేలియా, ఎప్పుడు ఎక్కడ ఉంటారో అతనికే తెలీదు. గెజిటెడ్ ఆఫీసర్ అంటున్నావు, మరి అవన్నీ తిరిగి ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువైపోయాయి, మరి ఏం చేస్తారు? రోజుకి ఒక కంట్రీ తిరిగి కల్లా పేసొస్తారు. వన్ మినిట్ డాడ్. అమ్మా గీత, టైం అవుతుంది బయలుదేరాలి. ఓకే నేను వెళ్ళాలి. మధు బాయ్. బాయ్ అంకుల్, మనం మళ్ళీ మీట్ అవుదాం, మీతో నాకు చాలా పని ఉంది. అలాగే అమ్మా, అలాగే. సురేష్ బాయ్. బాయ్ గీత. లేకపోతే నాన్నగారు మీరు మిల్లో పనిచేస్తారని చెప్పాను అనుకోండి, సూపర్ అంకుల్ ఈ నెల నుంచి ఒక బియ్యం బత్త వేసాను మా ఇంటికి అంటది. మనకు అవసరం అది. ఇలాంటివి ఏమైనా చెప్తే ఇన్ని చెల్లిపోతారు అంతే. నువ్వు ఈ జన్మకు మారవరా. నాకు ఈ జన్మే మారిపోతే బాగుంది అనిపిస్తుంది. నా బాధ ఎవడంటాడు. చాలే, బయలుదేరు బయలుదేరు. ఏట్రా, నువ్వు నా లవ్ కు లైన్ వేస్తున్నావు కదరా. నీ లవ్వుకి నేను లైన్ వేయడం ఏంటి? స్ట్రైట్ లైన్ వేస్తున్నావు నాకు కనిపించింది. నేను లైన్ వేయడం ఏంటి? నీకు కనిపించడం ఏంటి? బుర్రగట్ట మింగింది ఎట్ర పడతా. నాకు తెలుసురా నీ సైడ్ బిజినెస్ గురించి. నీకు ఇలాంటి ఆశాలు ఎక్కువే, అందుకే మీ నాన్న గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పి గీతకు దగ్గర అయిపోవాలని చూస్తున్నావు కదా. ఓ నీ అబ్బా, నీకు అలగర్థమైందా? మా నాన్న మిల్లులో పనిచేస్తున్నాడని చెప్తే వచ్చే నెల నుంచి నేనే పట్టుకెళ్ళాలి రాళ్ళు ఇంటికి బియ్యం బస్తా. ఫోన్ పట్టుకెళ్ళు, ఆ వంకతో అయినా నేను నీతో వద్దును కదా. నేను అంత ఆలోచించలేదురా పుడతా. నాకైనా డౌట్ కొందరా నీ మీద. నా మీద మా నాన్న తప్పింది ఇంకేది నిలబడలేదు. నీ డౌట్ ఎంతసేపులే, పద బయలుదేరుదాం. వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఒరే బుడతా, రెండు కళ్ళు వేసిద్దులే గాని ముందు పద. ఒరే బల్లి, నువ్వు చెప్పరా నీకు వచ్చిందా ఆడి మీద డౌట్? ఆడి మీద డౌట్ రానిదెవరికి రా, నువ్వు పదరా. యారా, ఈ రోజు నీకు పిలుపు వచ్చిందా? దేనికి నాన్నగారు? ఈ రోజు మీ వన్యే మాస్టర్ సన్మానం కదా, మీ అదో బ్యాచ్ పిల్లలేదేటి. వన్యే మాస్టర్ కి సన్మానమా? ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? ఊర్లో పెద్ద మనుషులందరూ కలిసి గురుకుల రాముడని బిరుదిస్తున్నారంటరా. గురుకుల రాముడా? అదేం బిరుదు, గోకుల బనీలాగా ఉంది. గురుకులం అంటే పాఠశాలరా, గురుకుల రాముడు అంటే పాఠశాలకి రాముడు అని అర్థం. అంత పెద్ద బిరుదు ఇచ్చేస్తా అని ఆపగలవా? నాకు సైడ్ నుంచి సన్మానం గురించి ఒక మ్యాటర్ తెలిసింది. ఏమని? కక్కుర్తిగా ఆడే డబ్బులు సన్మానం చేయించుకుంటున్నాడంట, ఆ బిరుదు కూడా ఆడే ఇచ్చేసుకున్నాడంట. అదే కదా, మరి ఆడికెవడెత్తాడు? గురుకుల రాముడు అట, గురుకుల రాముడు. ఎంతకీ ఎన్ని గంటలకు సన్మానం? ఇదిగో ఇంకో గంటలో స్టార్ట్ అయిపోద్ది. మా నాన్న వన్యా మాస్టర్ కి సన్మానం అన్నాడు, మరి ఇక్కడ ఏంట్రా బ్యానర్ మీద ఇంకెవడ ఉన్నాడు? గొప్ప ప్రొఫెషనల్ గా ఉందిరా విగ్గే. పదండ్రా లోపలికి వెళ్ళి మనం బిరుదు ఇచ్చేద్దాం. మన గురుకుల రాముడు ఎక్కడ కూర్చున్నాడు? మధ్యలో కూర్చున్నాడు. నిన్న కత్తి కిషోరాడు మీ అసలు తీసాడు కదరా, మళ్ళీ ఎలాగ వచ్చింది? ఆటకు పెన్సిల్తో దుద్దు తీసుకుని ఉంటాడు రా, ఇలా వెనక్కి కూర్చున్నా. వెనక్కి కూర్చొని ఏం చేస్తాం రా, స్టేజ్ వెనక్కి వెళ్తే అన్ని మనమే చేయొచ్చు. పదండి.
పది నిమిషాలు బాడీ స్లైస్ పోతానని చెప్పి ఎంతసేపు చేస్తున్నాడేట మరి. ఇక బాబు ఇలారా ఏంటి ఇంకా అవ్వదు ఇది, ఏదో సరిగంపా ఫైనల్స్ లాగా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడేటాడు. ఇంకా నాలుగు చరణాలే ఉన్నాయి గురుగారు, ఇంకో గంటలో పూర్తయిపోద్ది. గంటలో పూర్తయిపోద్దా మీలో మిచ్చర్ మెక్కి అందరం ఇంకేస్తారు. ఇంకెవడు చూస్తాడు నా సన్మానం, ముందు చరణాలు ఆపి నా చరణాలు మొదలెట్టమన చెప్తానండి. దీని మీద వన్య మాస్టర్ ఫోటో ఉంది చూడు. ఇదేట్రా సూసైడ్ నోట్ లాగా ఎంత ఉంది, కొంప తీసుకసేపట్లో ఊరేసుకుంటాడు ఏంటి? అది సూసైడ్ నోట్ కాదురా, సన్మాన పత్రం. అంటే ఎవరికైనా సన్మానం చేసేటప్పుడు వాళ్ళని పొగుడుతూ ఇలా రాస్తారు. తాలువా కప్పాక ఇది మైక్ లో చదివి అతని చేతిలో ఎడతారు. ఇదంతా వన్య మాస్టర్ ని పొగుడుతూ రాసింది. సూపర్, ఇదే కావాలి మనకి. చిన్న చిన్న కరెక్షన్స్ చేద్దామే, ఏమంటారా మైస్? ఎంతవే చేసిరా మామ, నువ్వు చదువుతూ ఉండు, నేను కరెక్షన్స్ చెప్తాను. ఎందరో చిన్నారుల భవిష్యత్తుని తన స్వహస్తాలతో దుద్దారు. దుద్దారని తీసి గుద్దారని పెట్టు. సూపర్ అమ్మా, లెక్కల ముగ్గులు రోజు వేస్తారు. చొక్కల ముగ్గులు నెట్టు. అతని నరాల్లో ఉంది మ్యాథ్స్. మ్యాథ్స్ తీసి వీక్నెస్ ఎట్టు. సరే మామ, ఈ సన్మాన పత్రం కానీ స్టేజ్ మీద జరిగితే నా ఇయాలకి సావేరా, తెల్లదుప్పటి కప్పి దాని మీద. అది అక్కడ పెట్టండి చెప్తాను. ఇప్పుడు మనం వెళ్ళి ఎలా కూర్చుందాం. వీళ్ళు ఎప్పుడు వచ్చారా మరి? ఎరా నానా, మీరెప్పుడు వచ్చారా నానా? జస్ట్ ఇప్పుడే వచ్చాం సార్. అయినా ఏంటి సార్ ఈ కన్నుల వైకుంఠం? కాసేపట్లో కైలాసం కూడా అయిపోతున్నా నానా, ఇప్పుడే అంత సాగు అయిపోకండి, కొద్ది దాచుకోండి. ఎందుకు నానా ఏడుతున్నా? ఈ ఆనందంలో మాకు కూడా స్టేజ్ మీదకి వచ్చి మీకు దండేసి రూపాయి పిల్లలు పెట్టాలనిపిస్తుంది సార్. మరి లేట్ ఎందుకురా నానా, ఏసీచ్చు కదా. బయట పూల స్టాల్ దగ్గర దండ ఉందా అంటే 100 ఉందా అన్నాడు. ఏం చేస్తాం, మనీ లేక ఏమని మీకు ముఖం చూపించుకోవాలో తెలియక సిగ్గుతో సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం సార్. సెంటిమెంట్ అంతసేపు సంగలు పెట్టుకోకూడదు నానా, మీరెవరు బాధపడకండి. ఇగోండి తల 100 రూపాయలు తీసుకుని దాంట్లో కొనిసిన సన్మానాన్ని దిగ్విజయం చేసేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడరా నానా, నా బిరుదుని అనౌన్స్ చేశాక అమాంతం స్టేజ్ మీదకి వచ్చి నా మెల్లో దండేసి నా బిరుదును గట్టిగట్టిగా అరుస్తూ దండయాత్ర చేసేయండి. మీకెందుకు సార్, మేము చూసుకుంటాం కదా సెలరీకి పోతాం. మీరు వెళ్ళి బాహుబలిలో ప్రభాస్ లాగా సింహాసనం మీద కూర్చొని చెప్తాను, మిగతాదంతా మేము చూసుకుంటాం. థ్యాంక్స్ రా నానా, నా శిష్యులు అనిపించుకున్నారు, మిమ్మల్ని చూస్తుంటే యాక్లో వీడు ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సరే సార్, మీరు వెళ్ళండి, దండలు కొనుక్కొని వచ్చేస్తాం, మళ్ళీ అవి అయిపోతాయి. సభకు నమస్కారం. ఉపాధ్యాయులలో ఉత్తముడు, గణంకాల గుణం కలిగిన వాడు అయిన మన వన్య మాస్టర్ గారికి పుట్టి సన్మానంతో సరిపెట్టేస్తావా? అందుకే ఒక సన్మాన పత్రం కూడా తీసుకొచ్చాం. మీరు ఊ అంటే విసురుతాను. ఎందరో చిన్నారుల భవిష్యత్తుని తన స్వహస్తాలతో గుద్దారు. ఆయన చుక్కల ముగ్గులు ఎన్నో వేశారు. అతని నరనరాల్లోని ఉంది వీక్నెస్. కామన్ సెన్స్ లేకుండా చదివేస్తున్నావేట్రా నానా. నన్ను ఆపకండి సార్, నన్ను ఆపకండి. మీకు పొగట్టాలి నచ్చవని నాకు తెలుసు, కానీ మీరు ఇచ్చిన పేమెంట్కి న్యాయం జరగాలంటే మాత్రం ఉండాలి. తన కాన్సన్ట్రేషన్ అంతా ఆంటీ అఫైర్స్ మీదే. కరెంట్ అఫైర్స్ రా. ఇతను మ్యాన్సన్ హౌస్ ని తాగేస్తాడు కొలై నీళ్ళలాగా. క్యాలిక్యులేషన్స్ తీసి మ్యాన్సన్ హౌస్. ఇతను చేసిన చిలిపి పనులకి లెక్కే లేదు. మంచి పనులు. మన విజయనగరంలో ఎవరికి లేని అప్పులు అందరూ ఇతనికే సొంతం. అభిమానులరా. నానా నువ్వు మూత మూతావు మైక్ లోపల తోసివ్వండవా. నానా అక్కడ మైక్ మ్యూట్ లో పెట్టి దండల కార్యక్రమం స్టార్ట్ చేయండి చెప్తానే. వాకే సార్ స్టార్ట్ చేసేద్దాం. ఒరే బాబు ఆ సన్మానం గురించి తీసుకురండి. సరిగ్గా అన్నా సీట్ ఊడిపోయింది అన్నా. సీటే కదరా, ఆ సుత్తి మేకలు అందుకే చెప్తాను. ఇప్పుడు మన గౌరవ వన్య మాస్టర్ గారిని సింహాసనం మీద శవాసనం వేయాల్సిందిగా కోరుతున్నాం. నానా కుర్చీలో రెడ్ కలర్ తక్కువైనట్టుంది. మీరు కూర్చోండి సార్, ఆటోమేటిక్ గా కవర్ అయిపోద్ది. ఓకేరా నానా. సీట్ మీద ఏంటంటారు నానా? చప్పట్లు చప్పట్లు. మీరు కూర్చోండి సార్. బాబు ఫోటోగ్రాఫర్ ఫోటో తీయమ్మా. చచ్చిపోయినరా బాబాయ్. నానా ఫోటో అయిపోయిందా? లెగుతాను సార్. సన్మానం మధ్యలో లెగిసిపోకూడదు సార్, కూర్చోండి సార్.
ఈ సందర్భంగా మన వనయ మాస్టర్ గారికి మురుకులు రావడానికి బిరుదిస్తున్నాం. మురుకుల ప్యాకెట్ రెండర సార్ తో ఫోటో తీద్దాం. ఈ సన్మానం పైన మీ స్పందన ఏంటి సార్? మై సీట్ గార్డ్ రెడ్రా నానా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.